पेपर। हेलो मैडम। हेलो हाय। మీరు బిగ్ బాస్ చూస్తారు కదా? చూస్తాం. అయితే మొన్న ఇప్పుడు నామినేషన్ కంటెస్టెంట్స్ ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఉమ్మ అనుకుంటున్నాం. ఎందుకు? ఆమె ఎక్కువ ఆగుతూ ఉంటది, నాకు నచ్చదు, అది ఏది ఏదో ఆగుతూ ఉంటాను. అయితే ఇప్పుడు పోయిన బిగ్ బాస్ కి ఈ బిగ్ బాస్ కి తేడా ఏంటి? తేడా అంటే లోపల మనుషులు ఎక్కువ ఉన్నారు, 19 నంబర్స్. ఓకే. ఇంతము 16 నంబర్స్. ఓకే. అదే. గొడవలు కూడా ఎక్కువ. గొడవలు ఎక్కువ అవుతాయి. ఏదో పూసుకోవడం చేసుకోవడం ఏదో అది వెరైటీగా ఉంది అది ఈసారి. ఉమాదేవి బిహేవియర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిహేవియర్ అంటే ఆమె కొంచెం ఎక్కువ పెద్ద ఆమె కదా, ఆమె దాంట్లో అందుకే నేనే సాధించాలని అర్థం చేసుకోవాలేదో అని. షణ్ముఖ్ సైలెంట్గా ఉంటున్నాడు కదా, తను అసలు అతని గేమ్ ప్లాన్ ఏమై ఉంటుంది? అసలు తను టాప్ ఫైవ్ లో ఉంటాడా? ఉంటాడు పక్కా, డెఫినెట్లీ. శ్రీరామ్ అనుకుంటున్నా. అంటే ఇప్పుడు షణ్ముఖ్ గురించి అడిగాను కదా, షణ్ముఖ్ చాలా సైలెంట్ గా ఉంటున్నాడు హౌస్ లో. తను అసలు టాప్ ఫైవ్ లో ఉండే కంటెస్టెంటేనా? కరెక్టేనా? ఓకే. ఇప్పుడు టోటల్ గా ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? షణ్ముఖ్ ఉంటాడా? ఇంకా మిగతా వాళ్ళు టాప్ ఫైవ్ అన్నాను కదా, టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్? టాప్ ఫైవ్ శ్రీరామ్ ముగ్గురు అనుకుంటున్నాం. ప్రియాంక, ప్రియా ఉంటుంది కదా, ప్రియా. అయితే మొన్న సర్వే ఎలిమినేట్ అయింది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆమె బిహేవియర్ ఏదో నచ్చలేదు, ఏదో మాట్లాడడం చేయడం నచ్చలేదు. లాస్ట్ లో సర్వే వెళ్ళిపోయే ముందు షణ్ముఖ్ను సిరి కలిసి ఆడుతున్నారు గేమ్ అని అంది కదా, దాని గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నట్టు మీకు అనిపిస్తుందా? యాజ్ ఏ ఆడియన్ గా మీకు మీ ఒపీనియన్ ఏంటి? ఎవరు? సిరియును షణ్ముఖ్ కలిసి ఆడినట్టు మీకు అనిపిస్తుందా? ఆడియన్ గా మీ ఒపీనియన్ ఏంటి? అట్లా అనిపిస్తలేదు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మర్చిపోవద్దు.